బాల్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారి మహేందర్ రెడ్డి విలేకరులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్కొండ మండల కేంద్రంలో సాగవుతున్న పంటలపై అదే విధంగా రైతు బంధు రైతు బీమా మరియు నకిలీ విత్తనాల విషయంపై మాట్లాడారు. మహేందర్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి బాల్కొండ. బాల్కొండ మండలంలో వానాకాలం 2021-22కు సంబంధించి మొత్తం విస్తీర్ణం 10489 ఎకరాలు ఉండగా ఇందులో మనకు మంచి వర్షపాతం గత సంవత్సరం పడడం నీరు పుష్కలంగా ఉండడం వల్ల 1750 ఎకరాలలో పసుపు 1200 ఎకరాలలో సోయా మరియు 2500 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు రైతులు. అదే విధంగా ఈ యొక్క నీరు సమృద్ధిగా ఉండడం వల్ల నీటి వనరులు రైతులు ఎక్కువ మొత్తంలో వరి సాగు చేయడానికి మద్దతు ధరతో గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు చేస్తుంది కాబట్టి వరి వైపు సాగు చూపుతున్నారు. మన మండలంలో 4650 ఎకరాల వరకు సాగు అవుతుందని అంచనా వేయడం జరిగింది. దానికి అనుగుణంగా రైతులు విత్తనాలు తీసుకొని ఈ నార్మల్లను పెంచుకోవడం జరుగుతుంది. ఒక వారం రోజుల్లో మనకు నార్మల్లు పొలాలు వేయడం ప్రారంభం అయ్యి ఒక 15 నుంచి 30 రోజుల వరకు ఈ యొక్క నాట్లు వేయడం అనేది జరుగుతుంది. బాల్కొండ మండలంలో వానాకాలం 2021-22కు సంబంధించి ప్రధానంగా వరి పంటలో భూసారం పెంచుకోవడానికి పచ్చి రొట్టె పైరైన జీలుగ విత్తనాలు దాదాపు 402 క్వింటాళ్ళ విత్తనాలను 2500 ఎకరాల వరకు సరిపోయకపోయే విత్తనాలను ఈసారి 60% రాయితీ మీద రైతులకు అందచేయడం జరిగింది. ఎన్నడూ లేనంతగా ఈ యొక్క పచ్చిరొట్టె వైపు రైతులు మొగ్గు చూపడం జరిగింది కాబట్టి వాళ్ళకు కావాల్సినంత 400 క్వింటాళ్ళు అందుబాటులో ఉంచి ప్రతి ఒక్క రైతుకు కావాల్సిన రైతుకు ఈ యొక్క జీలు విత్తనాలు అందివ్వడం జరిగింది. అదేవిధంగా వరి మొక్కజొన్న ఇతర పంటల యొక్క విత్తనాలు ఏవైతే అవసరమవుతాయో వాటిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం కల్తీ విత్తనాలపై మరియు కల్తీకి పాల్పడే వ్యక్తులపై ఉక్కు దాడులు జరపడానికి ఉక్కుపాదం మోపడానికి నిర్ణయం తీసుకున్నది కాబట్టి పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్సు విజిలెన్స్ బృందాలతో ప్రతి ఒక్క విత్తన దుకాణదారుని తనిఖీ చేసి ఎక్కడ కూడా కల్తీ నకిలీ విత్తనాలు అమ్మకుండా అనేక తనిఖీలు చేయడం జరిగింది. ఆ విధంగా రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు అందించాలని డీలర్లను ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా మన మండలానికి 300 క్వింటాళ్ళ మొక్కజొన్న విత్తనాలు సేల్ కాగా వరి విత్తనాలు 250 క్వింటాళ్ళ విత్తనాలు ఇప్పటివరకు సేల్ అయినట్లు మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా మనం ప్రభుత్వం ఈ కల్తీ విత్తనాల మీద దృష్టి సారించినందుకు ఉక్కుపాదం మోపినందుకు ఎక్కడ కూడా మన మండలంలో కల్తీ విత్తనాలు లేకుండా రైతులందరూ నాణ్యమైన విత్తనాలు పొందారు. రైతులకు ఎవరికైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు నైట్ సేలర్స్ కానీ దుకాణదారులు కానీ విక్రయించినట్లు అనుమానం వచ్చినట్లయితే మండల వ్యవసాయ అధికారికి కంప్లైంట్ చేస్తే తగిన సమాచారం ఇస్తే వాళ్ళ మీద దాడులు జరిపి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ఎక్కర్లేని విధంగా రైతులకు మేలు చేరేలా సాగుని పెంచేలా రైతులకు ఆపన్న హస్తం అందించేలా రైతు బంధు మరియు రైతు బీమా పథకాలను ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా రైతు బంధు ద్వారా ప్రతి పంట కాలానికి ఎకరానికి 5000 రూపాయల పంట పెట్టుబడి సహాయాన్ని పంటలు పండించుకోవడానికి ప్రభుత్వము అందిస్తున్నది. ఈ ఖరీఫ్లో
చూసుకున్నట్లయితే ఈ వానాకాలం 2021-22 కు సంబంధించి మొత్తం మన దగ్గర 5023 మంది రైతులకు 4,96,00,000 అన్ని ఇవ్వాల్సింది ఉండగా ఇప్పటివరకు 4,800 మంది రైతులకు గాను 4,88,00,000 రూపాయల్ని వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది। మిగతా రైతులు ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉంటే 108 మంది ఉన్నారు, వాళ్ళు సంబంధిత ఏఓలకు దరఖాస్తు ఇచ్చినట్లయితే వారి ఖాతాల్లో కూడా రైతు బంధు జమ నిధులను జమ చేయడం జరుగుతుంది। అదే విధంగా రైతు బీమా ఈ పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాలు కలిగిన రైతులు వ్యవసాయ శాఖలో దరఖాస్తు చేసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకున్న రైతు ఏదేని కారణం చేత మరణించినట్లయితే 5,00,000 రూపాయల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం ఎల్ఐసి ద్వారా అందిస్తున్నది। మన మండలంలో 4,800 మంది రైతులను సర్వే చేయగా 3,060 మంది రైతులు ఈ ఒక రైతు బీమాకు అర్హులుగా కలిగి ఉన్నారు। ఇందులో ఇప్పటివరకు 21 మంది గత ఆగస్టు 15 నుంచి ఈ జూన్ నెలాఖర్ వరకు 21 మంది చనిపోగా 6 మందికి ఆల్రెడీ 80,00,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది। మిగిలిన 5 డాక్యుమెంట్లు కూడా అండర్ ప్రాసెస్ లో ఉండడం జరిగింది, వారికి కూడా అతి తొందరలోనే డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ అయ్యాయి।